హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి టెక్నాలజీపై కంపెనీ వారే మీకు ఆరు నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైమ్ రోల్ ఇచ్చే విధంగా అఫీషియల్గా మనకు ఒక మంచి రిక్రూట్మెంట్ రిలీజ్ కావడం జరిగింది ట్రైనింగ్ పీరియడ్లోనే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు స్టైఫండ్ అనేది ఆఫర్ చేస్తున్నారు సో నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను మీరు చివరి వరకు చూసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సెమల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో బాగా ట్రెండింగ్లో ఉండి బాగా రిక్వైర్మెంట్ ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ టెక్నాలజీపై మీకు సిక్స్ మంత్స్ పాటు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ప్రీప్లేస్మెంట్ ఆపర్చునిటీ అంటే మీకు ఫుల్ టైమ్ రోల్ ఇచ్చే విధంగా టెకోల్యూషన్ అనేటువంటి హైదరాబాద్ బేస్డ్ కంపెనీ నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్న్ అనేటువంటి ఈ జాబ్ రోల్కి సంబంధించి అఫీషియల్గా మనకి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు సో దీనికి సంబంధించి ఫస్ట్ మీకు సిక్స్ మంత్స్ పాటు ట్రైనింగ్ అయితే ఇస్తారు ట్రైనింగ్ పీరియడ్లో మినిమమ్ ట్వంటీ థౌజండ్ నుంచి మ్యాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ మీకు స్టైఫండ్ అనేది శాలరీ రూపంలో పే చేయడం జరుగుతుంది సో మీకు ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత ప్రీప్లేస్మెంట్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తున్నారండి సో దీనికి సంబంధించి మీకు ఫుల్ టైం రోల్ కూడా ఇస్తారు సో ఇక్కడ మీరు హైదరాబాద్ లొకేషన్లో ఆన్ సైట్లో మీరు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్న్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ ఇంటర్న్షిప్కి సంబంధించి మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది మరి ఈ పర్టికు ఈ పర్టికులర్ ఇంటర్న్షిప్కి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అనేది చూసినట్లయితే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్లో అవుట్ అయినటువంటి బ్యాచెస్ వారందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు ట్వంటీ త్రీలో అవుట్ అయినటువంటి వారు ట్వంటీ ఫోర్లో అవుట్ అయ్యేటువంటి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి బ్యాచెస్ వారందరూ కూడా ప్రజెంట్ మనకి బాగా రిక్వైర్మెంట్ ఉన్నటువంటి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి ఈ పర్టులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్న్షిప్కి సంబంధించి ఈ రిక్రూట్మెంట్ని అస్సలు మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకునేటువంటి క్యాండిడేట్స్కి ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్తో పాటు ఉండాల్సినటువంటి మ్యాండేటరీ స్కిల్స్ గురించి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు డీప్ లెర్నింగ్ కంప్యూటర్ విజన్ ఇమేజ్ ప్రాసెసింగ్ డేటా ప్రాసెసింగ్ లాంటి పర్టికులర్ టెక్నాలజీస్పై మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి అలాగే హైలీ కాంట్రిబ్యూటింగ్ టు ది ఇంప్లిమెంటేషన్ రిఫైన్మెంట్ అండ్ వాలిడేషన్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ ఆర్గో అల్గోరిథమ్స్ ఫర్ ప్రొడక్ట్స్ అండ్ అప్లికేషన్స్ అని చెప్పేసి ఇచ్చారు దీనితో పాటు పైటార్చ్ టెన్సార్ ఫ్లో పైథాన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లాంటి స్కిల్స్ కనుక ఉన్నట్లయితే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే గ్రేట్ అటెన్షన్ టు డీటెయిల్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ విత్ డిస్టింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ మైండ్ అండ్ ఏ ప్రోయాక్టివ్ నేచర్ కలిగినటువంటి క్యాండిడేట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ దీనితో పాటు యాజ్ యూజువల్గా బోత్ ఓరల్ అండ్ బ్రిటన్లో మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడ మ్యాండేటరీ స్కిల్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్లో మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇంకా ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఈ జాబ్ రోల్కి సంబంధించి అనేది చూసుకున్నట్లయితే ఎన్ఎల్పి ఎల్ఎల్ఎమ్స్ టెక్స్ట్ ఎనోటేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్షన్ అనేటువంటి పర్టికులర్ టాపిక్స్ మీద నాలెడ్జ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే నాలెడ్జ్ ఆఫ్ వర్కింగ్ ఆన్ లార్జ్ డేటా సెట్స్ ఎక్స్పోజ్డ్ టు మోడల్ డిప్లాయ్మెంట్ ఇన్ ఆండ్రాయిడ్ ఆర్ క్లౌడ్కి సంబంధించినటువంటి టాపిక్స్ మీద మీకు ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ కనుక మీరు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ రిక్రూట్మెంట్స్కి సంబంధించి అప్లై చేయండి మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఒకవేళ ఈ పర్టిక్యులర్ స్కిల్స్ లేకపోయినా కూడా మీకు నార్మల్ డిగ్రీ క్వాలిఫికేషన్ నుండి ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్లో పాస్ అవుట్ అయ్యేటువంటి బ్యాచెస్ అయినట్లయితే ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా అప్లై చేయండి సో ఈ టెకోల్యూషన్ అనేటువంటి కంపెనీ నుండి రిలీజ్ అయినటువంటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్న్కి సంబంధించినటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉంటాయంటే క్రియేటింగ్ అండ్ మేనేజింగ్ ది ఏఐ డెవలప్మెంట్ ప్రాసెస్ అండ్ ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ది ప్రొడక్ట్ కండక్టింగ్ స్టాటిస్టికల్ అనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటింగ్ ది రిజల్ట్స్ అని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి పర్టికులర్ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి ఏఐ డెవలప్మెంట్ ప్రాసెస్ అండ్ ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉందనేది మీరు డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేసి చూడాల్సి ఉంటుంది అండ్ వాటిని క్రియేట్ చేసి మేనేజ్ అయితే చేయాల్సి ఉంటుంది అలాగే స్టాటిస్టికల్ అనాలసిస్ చూసుకోవాలి అలాగే రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయనేది మీరు చెక్ చేయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు అలాగే ఆటోమేటింగ్ ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ది డేటా సైన్స్ టీమ్ డెవలపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఫర్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఇంజెషన్ అని చెప్పేసి ఇచ్చారు బిల్డింగ్ ఏఏ మోడల్స్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది ఏఏ మోడల్స్ని మీరు బిల్డ్ చేయాల్సి ఉంటుంది అలాగే ఎక్స్ప్లెయినింగ్ ది యూస్ఫుల్నెస్ ఆఫ్ ది ఏఏ మోడల్స్ ది క్రియేట్ టు ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఇండివిజువల్స్ విత్ ఇన్ ది ఆర్గనైజేషన్ ఇంక్లూడింగ్ స్టేక్ హోల్డర్స్ అండ్ ప్రొడక్ట్ మేనేజర్స్ అని చెప్పేసి ఇచ్చారు అలాగే ట్రాన్స్ఫార్మింగ్ ది మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఇంటూ ఏపీఐస్ దట్ అదర్ అప్లికేషన్స్ కెన్ ఇంటరాక్ట్ విత్ అని చెప్పేసి ఈ విధంగా మీరు చేయాల్సినటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి క్లియర్గా అయితే కంపెనీ వారు మెన్షన్ చేశారు ఈ టెకల్యూషన్ అనేటువంటి కంపెనీ ఇది ఒక ఎమ్ఎన్సీ బేస్డ్ కంపెనీ అండి సో దీనికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూయార్క్ సిటీలో ఉన్నట్లుగా మనకి ఇక్కడైతే ఆ కంపెనీకి సంబంధించినటువంటి డీటెయిల్స్లో మెన్షన్ చేశారు సో చాలా మంచి కంపెనీ సో హైదరాబాద్ బేస్డ్ కంపెనీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోండి సో ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మనకి ఇక్కడ ఒక చిన్న అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు ఈ ఫామ్ని మీరు ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేయాలి సో మీకు సంబంధించినటువంటి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయండి మీ యొక్క ఇమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి సో ఎక్స్పీరియన్స్కి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ మీరు దీనికి సంబంధించి మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందనేది వన్ ఆర్ టూ ఇయర్స్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాలి మంత్స్ అయితే మంత్స్ ఇవ్వాలి ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే నాట్ అప్లికబుల్ ఫర్ మీ అని చెప్పేసి ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంది అది మీరు క్లిక్ చేయండి తర్వాత కరెంట్ సిటీ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు సో మీ యొక్క సిటీని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి అలాగే మీకు సంబంధించినటువంటి రెజ్యూమేని మీరు ఇక్కడ ఓన్లీ డాక్యుమెంట్ ఆర్ పీడిఎఫ్ ఫార్మేట్లో మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ బ్రౌజ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీకు సంబంధించినటువంటి రెజ్యూమేని అప్లోడ్ చేయండి ఇంకా నోటీస్ పీరియడ్ అని చెప్పేసి అడుగుతున్నారు సో దీనికి సంబంధించి ఇయర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు సో జీరో అని చెప్పేసి ఇవ్వండి ఇంకా ఆ నోటీస్ పీరియడ్ కూడా మీరు డేస్లో మెన్షన్ చేయొచ్చు తర్వాత అడిషనల్ డీటెయిల్స్ విషయానికి వస్తే హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ జాబ్ పోస్టింగ్ అని చెప్పేసి అడుగుతున్నారు సో టెకల్యూషన్ కెరియర్ పేజ్ అని చెప్పేసి ఇవ్వండి తర్వాత వాట్ ఈస్ యూ కరెంట్ సిటీసీ వాట్ ఈస్ యువర్ కరెంట్ సిటీసీ అని చెప్పేసి అడుగుతున్నారు మీరు ఫ్రెషర్స్ అయితే జీరో అని చెప్పేసి లేదా నాట్ అప్లికబుల్ అని చెప్పేసి ఇవ్వండి వాట్ ఇస్ యువర్ ఎక్స్పెక్టెడ్ సిటీసీ అని చెప్పేసి అడుగుతున్నారు ఒక సెవెన్ ల్యాక్ ప్రయాణం వరకు మీరు ఇక్కడైతే మెన్షన్ చేయొచ్చు తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంప్లాయ్మెంట్ గ్యాప్స్కి సంబంధించి అడుగుతున్నారు ఈజ్ దేర్ గ్యాప్ ఇన్ మంత్స్ ఆర్ ఇయర్స్ బిట్వీన్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ ఫస్ట్ జాబ్ అని చెప్పేసి అంటున్నారు ఇది ఆప్షనల్ కాబట్టి ఇది మీరు వదిలేసేయచ్చు వదిలేసేసి ఇక్కడ ఈ చెక్ బాక్స్ క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి సో మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత షార్ట్ లిస్ట్ అనేటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి మనకి ఐదర్ ఎగ్జామినేషన్ ఆర్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి జాబ్లోకి అయితే తీసుకుంటారు సో ఇక్కడ మనకి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారు ఇది ఒక ఇంటర్న్షిప్ ఇంటర్న్షిప్లో మంచిగా పర్ఫామ్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫుల్ టైం రోల్గా కూడా కన్వర్ట్ చేయడం జరుగుతుంది హైదరాబాద్ లొకేషన్లో దీనికి సంబంధించి మీరు పనిచేయాలి మీరు ఫ్రెషర్స్ అయినా వన్ ఇయర్ లోపు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అని రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి కోర్స్కి మీరు బయట తీసుకోవాలి అంటే కొన్ని వేలు లక్ష రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది అలాంటిది మనకి ఇక్కడ కంపెనీ వారే మీకు ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు స్టైఫెండ్ ఇస్తూ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కంప్లీట్ స్కిల్స్ నేర్పించడంతో పాటు మీకు వచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మీకు నెక్స్ట్ పీపీఓ ఆపర్చునిటీ కూడా ఇస్తున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి టూ థౌసండ్ ట్వంటీ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్లో పాస్ అవుట్ అయినటువంటి వారు అప్లై చేసుకోవాలి అదర్ ఇయర్స్ వారు కూడా అప్లై చేసుకుందాం అనుకుంటే యూ కెన్ గివ్ ఎట్ ట్రై అనమాట సో మనకి ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మ్యాండేటరీ స్కిల్స్ ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఈ స్కిల్స్ ఉన్నా లేకపోయినా కూడా జస్ట్ గివ్ ఎట్ ట్రై సో ఎటువంటి ఫీల్ అయితే కాబట్టి మీరు సింపుల్గా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఓకే సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్